హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజ్ఞాస్ కిచెన్. ఈరోజు మనం టమాటా రసం చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం గిన్నెలో ఆయిల్ వేడి చేసుకుని కొంచెం జీలకర్ర ఒక స్పూను, ఒక హాఫ్ స్పూను ఆవాలు, తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత కొంచెం మినపప్పు, ఒక ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, రెండు పచ్చిమిర్చి సరిపోతాయి. ఒక ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయని ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేయించేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేయించేసుకుందాము. ఆ తర్వాత పెద్ద టమాటాలు అయితే మూడు బాగా పండినవి, చిన్నవి అయితే నాలుగు టమాటాలు వేసుకొని ముక్కలు చేసేసుకొని వాటిని కూడా వేసేసుకొని చక్కగా తిప్పేసుకుందాము. దానిలో కొంచెం పసుపు, తర్వాత సాల్ట్ వేసుకొని బాగా తిప్పేసి మూత పెట్టుకుందాం. ఇది మగ్గే లోపల మనం కొంచెం కొబ్బరి, తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకొని దంచుకుందాము. ఈ లోపల ఇది మగ్గిపోతుంది. టమాటా చూసారు ఫ్రెండ్స్, ఈ లోపల మగ్గిపోయింది. తర్వాత దానిలో ఒక స్పూన్ కారం వేసాను. మీకు ఇంకా ఘాటు కావాలనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్, సరిపడా కారం రుచికి సరిపడా. తర్వాత దానిలోనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను నేను. దాన్ని చక్కగా మనం ఆ రసం కూడా వేసేసుకుందాము. ఇంకా తర్వాత మంచినీళ్ళు తాగుతాం కదా మనం, ఆ గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఉల్లిపాయ కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు సరిపడా ఇంకొంచెం సాల్ట్ వేసాను. తర్వాత బాగా తిప్పేసుకొని దీనిలోనే మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, కొబ్బరి, దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా వేయండి. ఒక 5 మినిట్స్ అట్లా పొయ్యి మీద మరగబెట్టేసుకొని డిష్ అవుట్ చేసేసుకోండి. దీన్ని మనము చికెన్ కర్రీతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి, లైక్ చేయండి. బాయ్.